నిత్య అవసర సరుకుల ధరలను ప్రభుత్వం నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఐదవ నిరసన తెలిపింది. నిత్య అవసర సరుకులు కాయగూరుల ధరలు పెరుగుదలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ధరలు తగ్గించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ధరల నరకాసురుని వధించాలి అనే ఉద్దేశంతో ఐద్వాగా ఇక్కడ ఒక కార్యక్రమం అనేది చేపడుతున్నాము. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా ధరలను నియంత్రించాలి తగ్గించాలని కూడా ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంటే మేమే ఉద్దేశంతో అంటే ధరల వధ, ధరలని తగ్గించండి, ధరలని ఖండించండి అని చెప్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. నిజంగా అంటే మహిళలు దేశంలో సగం మంది, అలాగే జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఈరోజు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళు తినడానికి పౌష్టికాహారం అనేది లేదు. ధరలు నియంత్రణలో ఉంటే తినగలరు. అంత ధరలు నియంత్రించాలి. ప్రభుత్వం చేసేది ఏంటి, ఇప్పుడు నిత్యావసర వస్తువులు కేరళలో 16 నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా. ఎక్కడెందుకు